ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ విషయం పెన్షనర్స్కు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన పెన్షనర్స్ గురించి ఇందులో చెప్పబోతున్నాం. దయచేసి పూర్తి వీడియోను చూడండి, ఎందుకంటే మీరు మధ్యన స్కిప్ చేస్తే మీకు అసలు విషయం తెలియదు. ఇది మీరు మిస్ అవ్వటం వల్ల మీ అకాల మరణం జరిగితే మీ కుటుంబానికి వచ్చే రావాల్సిన లక్షలాది రూపాయలు మీరు పోగొట్టినట్టు అవుతుంది. అందువల్ల తప్పకుండా చూడండి. చాలామంది పెన్షనర్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయరు. వాళ్ళు వీలైనంత వరకు, కొంతమంది అది ఏం ఫైల్ చేస్తారులే నాకు తక్కువ ఉంది కదా అని చెప్పేసి, కొంతమంది దాని మీద ఎలాంటి ఇంట్రెస్ట్ చూపకుండా టీడీఎస్ ఆయన పెన్షన్లో కట్ చేసేది కట్ చేస్తారులే అని చెప్పేసి సైలెంట్గా ఉండిపోతున్నారు. బట్ ఇది చాలా తప్పు. కారణం, ఒక పెన్షనరు ఏదైనా పరిస్థితుల్లో ఒక మోటార్ వెహికల్ యాక్సిడెంట్లో ఒక లారీ, కారు, ఇతరతర యాక్సిడెంట్స్లో చనిపోతే అతని కుటుంబానికి, అతను ట్యాక్స్ పేయర్ అయితే అతని కుటుంబానికి లక్షలాది రూపాయల బెనిఫిట్ ఉంది. సెక్షన్ 166 మోటార్ వెహికల్ యాక్ట్ 188 కింద ఎవరైతే అలాగా పెన్షనర్ 3 సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారు, అతను యాక్సిడెంట్లో చనిపోతే అతని కుటుంబానికి అతని పెన్షన్ మీద 10 టైమ్స్ ఇస్తారు కాంపెన్సేషన్. సపోజ్ అతనికి 25,000 పెన్షన్ అనుకోండి, అతను 3 ఇయర్స్ అతను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి చనిపోకముందు, అతని కుటుంబానికి 25 లక్షలు వస్తుంది. ఎవరిస్తారు? ఇది మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ అని ఉంటుంది. దాంట్లో మీరు దరఖాస్తు చేసుకోవాలి ఆ ఫ్యామిలీ వాళ్ళు. ఏమి అలాగా చట్టం ఏమన్నా ఉందా, రూల్స్ ఏమైనా ఉందంటే దీని మీద సుప్రీంకోర్టు 2013 జడ్జిమెంట్ ఇచ్చింది. మనకు సివిల్ అప్పీల్ 9858-2013, అలాగే మనకు SLPC నంబర్ 1056/2008 డేటెడ్ 31/10/23 జడ్జిమెంట్ వచ్చింది. దీని ప్రకారం ఇది పెన్షనర్స్ ఎలిజిబుల్. దయచేసి అందరు పెన్షనర్స్ మీరు ఒక 500 రూపాయలు ఇస్తే ఏ ట్యాక్స్ కన్సల్టెంట్ అయినా మీ రిటర్న్ ఫైల్ చేస్తారు. సో 500 రూపాయలు సంవత్సరానికి మీరు ఖర్చు పెడితే, పొరపాటున ఏదైనా దురదృష్టవశాత్తు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ జరిగితే మీ కుటుంబం ఈ చాలా బెనిఫిట్ అవుతుంది. చాలామంది ఈ మధ్య కాలంలో ఎక్కువ పెన్షన్ వస్తుంది, 30,000-40,000. 30,000 అయితే 30 లక్షలు, 40,000 అయితే 40 లక్షలు. సో ఇది ప్రతి ఒక్కరు గమనించి దీన్ని ఆచరించాలని మీ అందరికీ ఈ పెన్షనర్ అసోసియేషన్ BHNL ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.